హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వే న్యూస్. ఇంటింటికి రేషన్ బియ్యం అందజేత. ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు 1 నుండి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సహకరించాలి. రొంపిచెర్ల ఎస్ఐపి హజరతయ్య. అన్ని పంచాయతీ కార్యాలయం వద్ద రేపటి నుండి 3 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీఓ అర్జునరావు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నర్సరావుపేట పట్టణంలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ద్వారా నాణ్యమైన సన్నబియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఇంటి వద్దకే వచ్చి నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. గతంలో రేషన్ షాపుల వద్దకు వెళ్లి గంటల తరబడి నిలబడి నిత్యావసర సరుకులు తీసుకోవాల్సి వచ్చేదని, ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల రేషన్ కార్డుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడు పథకంతో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో నర్సరావుపేట నియోజకవర్గంలో నాడు నేడు అభివృద్ధి పనులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు, నర్సరావుపేట మండల విద్యాశాఖ అధికారి జ్యోతి కిరణ్ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతి కిరణ్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతుల నిర్వహణ చేయాలని ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి తరగతిలో 20 మంది విద్యార్థులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి వారి పిల్లలను పాఠశాలలకు పంపాలని కోరారు. ప్రతి విద్యార్థి జగనన్న అందజేసిన విద్యా కిట్లతో పాఠశాలకు రావాలని, ప్రభుత్వం అందించిన యూనిఫామ్తో పాఠశాలలకు హాజరు కావాలన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అందించాలన్నారు. నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో గల తిలక్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సందర్భంగా వీచన ప్రతినిధితో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా
వారి వారి పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారన్నారు. గతంలో పోల్చుకుంటే ఏడాది మన పాఠశాలలో 100 మంది విద్యార్థులు అధికంగా చేరారని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఈ రోజు నుంచి 1వ తేదీ తర్వాత వరకు పాఠశాలలు మన ప్రారంభమవుతున్నాయి. ప్రతి రోజు కూడా ఈ పాఠశాలలు అనేవి జరుగుతూ ఉంటాయి. కనుక తల్లిదండ్రులందరూ కూడా తప్పనిసరిగా మీ పిల్లల్ని పాఠశాలకు పంపించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఒక్కొక్క క్లాస్కి వచ్చి మనం ఈ కోవిడ్ నిబంధనల ప్రకారము క్లాసులో 20 మంది చొప్పునే మనం పిల్లల్ని కూర్చోబెట్టాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇది మాస్కులు ధరించాలి, శానిటైజర్. ప్రతి టీచర్ కూడా ఈ నిబంధనలన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎండిఎం మధ్యాహ్న భోజన పథకం కూడా తప్పనిసరిగా పిల్లలకి అందించాలి. ప్రతి రోజు కూడా పిల్లలకి మిడ్ డే మీల్ అనేది అమల్లోకి రావాల్సిందే ఈ రోజు నుంచి కూడా. అలాగే రైస్ ఇండెంట్ కూడా వచ్చి ఉంది. ఎగ్స్ కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, ప్రతి పిల్లవాడికి కూడా అందించాలి. కనుక ఇవన్నీ కూడా మేమందరం కూడా ప్రతి స్కూల్లో ఈ రోజు నుంచి పునః ప్రారంభం అయినాయి కాబట్టి 1 నుంచి 5 తరగతులు చక్కగా పిల్లలందరూ కూడా యూనిఫామ్లోనే జగనన్న కిట్స్ తీసుకొని యూనిఫామ్లో చక్కగా రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి స్కూల్లో కూడా మేము పిల్లలందరూ కూడా పాఠశాల పునః ప్రారంభం అయినాయి కాబట్టి కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించాలి. స్కూల్స్ అన్నీ కూడా శానిటైజర్ చేయబడి ఉన్నవి. ఎన్నటి నుంచే మేము మొదలు పెట్టి ఉన్నాము స్కూల్స్ అన్నీ కూడా. అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జగనన్న విద్యా కిట్లో భాగంగా యూనిఫామ్ ధరించి రావాలి. అట్లాగే ఆ కిట్ తీసుకొని రావాలి, షూస్ కూడా వేసుకొని రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మేము కోరుతున్నాము. ఇవాళ మరి 1/2/2020/21 సంవత్సరం ఈ 1వ తారీఖున స్కూలు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు రీఓపెన్ చేయడం జరిగింది. మరి గవర్నమెంట్ వారు ఆదేశాల ప్రకారము కోవిడ్ నిబంధనలను అనుసరించి మరి ప్రభుత్వం వారు అనుసరించి నిబంధనల ప్రకారమే పాఠశాలల రీఓపెన్ ఇవాళ చేయడం జరిగింది. మరి ప్రతి విద్యార్థిని కూడా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళ విద్యార్థులకి యూనిఫాము కుట్టించవలసిందిగా మరీ చెప్తున్నాము. ఇంకొకటి కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రతి విద్యార్థికి మరి 2 అడుగులు దూరం మెయింటైన్ చేస్తూ మరి శానిటైజర్ బాటిలు అదేవిధంగా వాటర్ బాటిలు మరి క్లాస్ రూమ్ కూడా శానిటైజ్ చేయించడం జరిగింది. మరి మార్నింగ్ 9 ఎలిమెంటరీ సెక్షను ఈవినింగ్ 3:45 వరకు జరుగుతుంది. మరి అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా పూర్తిగా వచ్చారు. పేరెంట్స్ మాత్రం మరి అదేవిధంగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రుల హామీ పత్రం వాళ్ళకి ప్రతి పేరెంట్కి ఇవ్వడం జరిగింది. అది తీసుకొని వాళ్ళు తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ హామీ పత్రమైన సంతకం పెట్టించి పోలియో చుక్కలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట పట్టణంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి మిగిలిపోయిన చిన్నారులకు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా వైద్యశాలలోని పీపీ యూనిట్ వైద్యాధికారి భరద్వాజ వీచరర్ ప్రతినిధితో మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం మొదటి రోజున 89% పోలియో చుక్కలు వేశామని, మిగిలిన చిన్నారులకు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. పట్టణంలోని 9041 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలి
చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 96% చిన్నారులకు పోలియో చుక్కల వాక్సినేషన్ కార్యక్రమం పూర్తయిందన్నారు. మిగిలిన 4% మంది కూడా ఇంటింటికి తిరిగి పోలియో చుక్కల కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నిన్న జరిగిన పల్స్ పోలియో ప్రోగ్రామ్ సంబంధించి 9,041 మంది మనకు ఇచ్చిన పాపులేషన్ 0 to 5 ఇయర్స్ లోపు ఉన్న చిల్డ్రన్ 8,350 అప్రాక్సిమేట్గా నిన్నట వేసాము. ఇవాళ కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇవాళ సుమారు 500 మంది పిల్లలకు ఇంకా రిపోర్టింగ్ కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటివరకు మాత్రం 500 మంది పిల్లలు వేశారు. సో అప్రాక్సిమేట్లీ నిన్న 89% అప్రాక్సిమేట్ అయింది. ఇవాళ ఇంకొక 6-7% అయిపోయింది. సో మిగతాది ఇంకొక రేపు ఒక రోజు కూడా ప్రోగ్రామ్ ఉంది. రేపు కూడా మిగిలిన అందరి పిల్లలకి వ్యాక్సినేట్ చేసి 100% నష్టపేటలో ఉన్న 0 to 5 సంవత్సరాల లోపల పిల్లలకి 100% వ్యాక్సినేషన్ ఇవ్వడానికి రేపు ట్రై చేస్తాం. వైఎస్ఆర్ ప్రీ స్కూల్స్ లో చిన్నారులకు ఆట మాట పాట కార్యక్రమాలను ఇంగ్లీష్ లోనే బోధన. అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా పోషక విలువలు కలిగిన పదార్థాలను చిన్నారులకు బాలింతలకు గర్భిణీలకు అందిస్తున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని 34వ వార్డుకు చెందిన అంగన్వాడీ టీచర్ జి ప్రమీల మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు తమ తమ పిల్లలను అంగన్వాడీ ప్రీ స్కూల్స్ కు పంపాలని కోరారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా నాణ్యమైన బలమైన ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మెనూను మార్పు చేసి చిన్నారులకు బాలింతలకు గర్భిణీలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది భవానీ, మహాలక్ష్మి, ఉమారాణి, జ్యోతి, చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రీ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు పిల్లలకి నమస్తే, స్మైల్, హైఫే అనే మూడు విధాల ద్వారా వాళ్ళకి వెల్కమ్ అనేది చెప్తున్నాము. స్కూల్లో అందరికీ ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాము. ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రీ ప్రైమరీ 3 స్కూల్స్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు మావి విన్నతిగా భావించి ప్రీ స్కూల్కి అందరినీ పిల్లల్ని పంపించవలసిందిగా కోరుచున్నాము. ముందులాగా ఆటపాటల ద్వారా విద్య, సృజనాత్మకత, కథ కూడా 7 విధాలుగా చెప్తున్నాము. వాళ్ళకి పిల్లలకి ఎలా చెప్పాలనే విధానాలు మాకు ఒక 6 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. పిల్లల్ని అనేక విధాలుగా మోటివేట్ చేసి స్కూల్కి పంపించి తల్లిదండ్రులు కూడా మా అంగన్వాడీ కేంద్రాలను కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావాలని మీ అందరినీ కోరుచున్నాము. అలాగే పిల్లలకు కూడా పొద్దున్నే గుడ్డు, మరి పాలు, దోసకాయ పప్పు, టమాటా రైస్, పులిహార, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేక విధాలుగా మెను కూడా మార్చేశారు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద. రోజు గుడ్డు పాలు తప్పనిసరిగా ఇస్తున్నాము. ప్రస్తుతానికి మటుకు 9 గంటల నుండి 1 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. స్కూల్కి పిల్లలు అందరినీ పంపించాల్సిందని తల్లిదండ్రులను విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే టీహెచ్ఆర్ ఇస్తున్నాము గర్భిణీలకి, బాలింతలకి. మళ్ళీ చిక్కీస్, రాగి పిండి, జొన్న పిండి, పప్పు చెక్క, బెల్లము, ఖర్జూర అవి కూడా ఇస్తున్నాము. మళ్ళీ 3 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో నూనె, పాలు 5 లీటర్లు, కోడిగుడ్లు 25, మళ్ళీ బాలామృతము, కోడిగుడ్లు అవి కూడా మేము 6 మంత్స్ టు 3 ఇయర్స్ వాళ్ళకి ఇస్తున్నాము. అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్కి పిల్లల్ని పంపించవాలని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నరసరావుపేట పట్టణంలోని ఎస్కేఆర్బీఆర్ కళాశాలలో గత వారం రోజుల నుండి జరుగుతున్న పిఎస్ వెంకటేశ్వరరావు కుంపట్ల వెంకట సత్యబాబు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్లో ఫైనల్లో తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడగా తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కెఎస్ రామచంద్రారావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కెవీ పురుషోత్తమారావు, జిల్లా మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్, కార్యదర్శి శరత్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్, రవీంద్రనగర్ క్లబ్బు అధ్యక్షులు ఆనంద్ కిరణ్, కార్యదర్శి సీతాపతి రావులు ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పురుషోత్తమారావు మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో పలు రకాల బహుమతులను విజేతలకు అందజేశారు. రొంపిచెర్ల మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సహకరించాలని రొంపిచెర్ల ఎస్ఐపి హజరత్ అయ్యా అన్నారు. మండలంలోని కొన్ని గ్రామాలు హైపర్ సెన్సిటివ్ గా గుర్తించామని, ఆయా గ్రామాల్లో బందోబస్తు ఎక్కువగా ఉంటుందని ఎస్ఐ హజరత్ అయ్యా అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ
పాటించాలని వాటిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నామినేషన్ రేపు నుంచి నామినేషన్ మొదలవుతుంది. అన్ని గ్రామాల్లో కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించాము. ఆ గుర్తించిన గ్రామాల్లోనూ మరియు మిగిలిన గ్రామాల్లో కూడా ఈ బైడోర్ల వెని చేపిస్తా ఉన్నాము మంచి ప్రవర్తన కోసం. ఓటర్లందరూ తమ తమ ఓటు హక్కును ప్రశాంతంగా అందరూ వినియోగించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎవరైనా సరే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా వారి మీద పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ మద్యం కానీ డబ్బు కానీ ఇలాంటివి పంపిణీ చేయకూడదు. పంపిణీ చేయడం అనేది చట్టక్రియ నేరం. అట్లా పంపిణీ చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. రొంపిచెర్ల మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల వద్ద రేపటి నుండి 3 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతుందని రొంపిచెర్ల ఎంపీడీఓ అర్జున్రావు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ రిటర్నింగ్ అధికారులకు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జాన సైదులు, ఎంపీడీఓ అర్జున్రావు, ఎస్ఐ హజరత్ అయ్య, ఎంఈఓ బాబుల్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు 2వ విడత ఎన్నికలు అనేటువంటిది నర్సరాబాద్ డివిజన్లో రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మన రొంపిచెర్ల మండలంలో ఉన్నటువంటి 28 గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచులకి, వార్డు మెంబర్లు 280 మంది వార్డు మెంబర్లకి ఎలక్షన్లు అనేటువంటిది నిర్వహించబడుతున్నాయి. వీటికి సంబంధించి రిజర్వేషన్లు అవన్నీ కూడా మీ పంచాయతీ కార్యదర్శులు అలానే స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసులందరూ కూడా హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. దాని ప్రకారం రేపు ఉదయాన్నే నోటీస్ వేసి ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. నామినేషన్లు అనేటువంటిది రేపు ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు మరి తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి నామినేషన్లకి 4వ తేదీ, 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు అనేటువంటిది నిర్వహించబడుతుంది. అలానే స్క్రూట్నీ వచ్చేసి 5వ తారీఖున 8 గంటల నుండి ఈ స్క్రూట్నీ చేయడం జరుగుతుంది. అప్పీల్స్ వచ్చేసి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్స్ అనేటువంటి ఉండటం జరుగుతుంది. అట్లానే అప్పీల్స్ పరిష్కారం వచ్చేసి 7వ తేదీన పరిష్కారం, 8వ తేదీన 3 గంటలలోపు విత్ డ్రాయల్స్, అంటే నామినేషన్ స్క్రూట్నీ అయిపోయిన దగ్గర నుంచి కూడా విత్ డ్రాయల్స్ తీసుకోవచ్చు. సో ఎవరైతే నామినేషన్ చెల్లుబాటు అయినాయో వాళ్ళందరూ కూడా 8వ తారీఖు 3 గంటలలోపు చివరి దాకా ఉండకుండా ముందే ఎవరైనా విత్డ్రా చేసిన వాళ్ళందరూ కూడా ముందే విత్డ్రా చేసుకోవాలి. అలానే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ అదే తేదీన 3 గంటల తర్వాత మరి ఎవరైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అవన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మరి ఈ నామినేషన్ ప్రక్రియ స్టేజ్ 1 ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. అలానే పోలింగ్ వచ్చేసి 13వ తేదీన 6:30 నుంచి 3:30 వరకు మరి పోలింగ్ అనేది నిర్వహించబడుతుంది. అదే రోజున కౌంటింగ్ ఈ మిగతా ప్రక్రియలు అనేవి కూడా నిర్వహించబడతాయని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి నామినేషన్లు 10 క్లస్టర్లో ఏ గ్రామ పంచాయతీలు ఎక్కడెక్కడ వస్తాయి అనేటువంటిది మీ పంచాయతీ కార్యదర్శులు, మీ సచివాలయ సిబ్బంది ఆల్రెడీ మీకు తెలియజేస్తుంటారు. దాని ప్రకారం అందరూ కూడా ఆ విధంగా నామినేషన్లు వేయవలసిందిగా మీ అందరిని కూడా కోరుచున్నాం. మన మండలంలో ఎలక్షన్ ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. రొంపిచెర్ల మండలంలో అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ ప్రీ స్కూల్స్లో 5 సంవత్సరాల పిల్లలకు ఆటపాట ఇంగ్లీష్లో బోధన అందించడం జరుగుతుందని, అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్నారు. రొంపిచెర్ల గ్రామంలోని అంగన్వాడీ టీచర్ లక్ష్మి మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ ప్రీ స్కూల్స్కు పంపాలని కోరారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మెనూ మార్పు చేసి చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. అందరికీ నమస్తే అండి. ఈ రోజు నుంచి 1వ ఫిబ్రవరి నుండి ప్రతి అంగన్వాడీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం ద్వారా
పిల్లలు కొంచెం నేర్చుకొని బాగా అభివృద్ధి చెందుతారని ఇంగ్లీష్ లో ప్రతిదీ పలికేటట్టుగా అన్ని చెప్పాలని మాకు ప్రీ స్కూల్ మెటీరియల్ తయారు చేసి ఆ మెటీరియల్ ద్వారా పిల్లలకు చూపించి సృజనాత్మకంగా ఎలా చేయాలి శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎదగాలంటే ఎలా ఏమేమి ఎలా చేయాలి అనేది మాకు క్లియర్ గా ట్రైనింగ్ క్లాస్ లో మా మేడం గారు వివరించారు అదే ప్రకారంగా మేము ఈ రోజు స్కూల్లో ప్రీ స్కూల్ కిట్ అంతా తయారు చేసుకొని డిసిప్లిన్ చేసుకొని తల్లులతో మాట్లాడటం జరిగింది ఇలా చెప్పడం ద్వారా మీ పిల్లలకు అన్ని అభివృద్ధులు భాష అభివృద్ధి శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి సాంఘిక అభివృద్ధి ఇలా ప్రతి ఒక్కటి చాలా చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయని ఇవి ఇప్పటి వరకు నా వార్తా విశేషాలు ఇంటింటికి రేషన్ బియ్యం అందజేత ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు 1 నుండి 5వ తరగతి వరకు తరగతులు ప్రారంభం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సహకరించాలి రొంపిచెల్ల ఎస్ఐపి హజరతయ్య అన్ని పంచాయతీ కార్యాలయం వద్ద రేపటి నుండి 3 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ ఉంటుందని ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీఓ అర్జునరావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం